అరే బాబో మీరు చేసేదే దొంగ పని, ఆ దొంగ పని కూడా ధైర్యంగా చెప్పుకోకపోతే ఇంకెందుకు రా జగన్మోహన్ రెడ్డి అంటున్నా. మిత్రులారా, ఇవాళ ఒక కొందరు మాట్లాడతారు, అమ్మగారు గురించి మాట్లాడతారు, లోకేష్ బాబు గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, మరి గంజిదాగే గతి లేని రోజా కూడా ఇవాళ బెంచ్తో మాట్లాడుతుందంటే అదొకసారి గుర్తు చేసుకోవాలి. అదే విధంగా ఒకడు వస్తాడు, అప్పుడే మెరుపు తీగలలా వస్తాడు, షట్టు గిట్ల గిట్లని పిచ్చోన్లాగా మాట్లాడతాడు. ఎవడాడు? పోసాని గాడు. వాణ్ణట లోకేష్ బాబు 100 కోట్లు ఇచ్చి కొనుక్కుందామని చూసిండట. అరే పోసాని, నీ నెత్తి మీద 10 పైసలు పెడితే ఎవడు కొనుక్కోడు రా అని చెప్తున్నాం. అదే విధంగా మీరు ఇవాళ ఆలోచించాలి, ఎక్కడ కూడా అవినీతి చేయలే మన నాయకుడు. ఈరోజు గాంధీ జయంతి, ఈ గాంధీ జయంతి మన మహాత్మా గాంధీ గారు మరి క్విట్ ఇండియా మూమెంట్ అని స్టార్ట్ చేసిండు. ఈ తెల్లదొరలను తరిమి కొట్టాలంటే 1940లో క్విట్ ఇండియా మూమెంట్ అంటే మన భారతదేశం వదిలి తెల్లదొరలు వెళ్ళిపోవాలని ఒక మూమెంట్. మరి ఈరోజు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ జనాలకి నేను పిలుపునిస్తున్నా, క్విట్ జగన్, క్విట్ జగన్, క్విట్ జగన్. అదే విధంగా మరి మహాత్మా గాంధీ గారు ఒక స్లోగన్ ఇచ్చిండ్రు, డూ ఆర్ డై అన్నాడు. అంటే చేస్తారా సస్తారా, అంటే డూ ఆర్ డై అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎట్లుండదంటే మరి మన నాయకుడు, మన అధినాయకుడు, మన చంద్రబాబు నాయుడు గారు నిరంతరం 18 గంటలు ప్రజల గురించి కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఈసారి మన అమూల్యమైన ఓటేసి గెలిపిద్దామా లేదా, చంద్రన్నను తీసుకొస్తామా లేదా, చంద్రబాబు నాయుడిని గెలిపిస్తామా లేదా? ఏమమ్మలారా అక్కలారా, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని నేను చెప్తా. ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. నేను బయట చదువుకున్నా, అప్పుడు చదువుకున్నప్పుడు నేను మా ప్రొఫెసర్ అడిగిండు, ఏమిరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినంటే, సార్ నేను హైదరాబాద్ అన్నా. ఓ హైదరాబాద్ మిస్టర్ నాయుడు అన్నాడు. అంటే మన చంద్రబాబు నాయుడు గారు కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటే సాటి తెలుగోడునై వాడు సైకోగాడు 73 సంవత్సరాల్లో మన నాయకుడిని ఈ విధంగా కష్టపెడుతుండంటే, అమ్మల్లారా అక్కల్లారా చెల్లెళ్ళారా అన్నల్లారా మీరందరూ మనసులో పెట్టుకోండి, ఓట్ల గురించి రాజకీయం చంద్రబాబు నాయుడు చేయలే, ఏదో ఆశించి రాజకీయం చేయలే. తెలుగు ప్రజలు బాగుండాలి, ఆంధ్రాలైనా తెలంగాణలైనా దేశ విదేశాలైనా మన తెలుగు ప్రజలు బాగుండాలని నిరంతరం పోరాడిండే. మరి ఆ పోరాట ఫలితమే ఈరోజు హైదరాబాద్లో ఐటీ ప్రొఫెషనల్స్ కదంలో కదం తొక్కి రోడ్డు మీదకి వచ్చి చంద్రన్న బాబు కోసం మేము సైతం అని వచ్చిన వాళ్లకు గట్టిగా చప్పట్లు కొట్టనన్న. అదే విధంగా చివరిగా